విశాఖ హుడా చిల్డ్రన్స్ థియేటర్ లో పోలక్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలు వేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, టీచర్స్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ రజని చిత్ర మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు రజని చిత్ర, పోలక్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ అండి. ఈరోజు ఇక్కడ చూస్తున్నారు గ్రాడ్యుయేషన్ డే సెరమనీ. గ్రాడ్యుయేషన్ డే సెరమనీ అంటే తల మీద టోపీ పెట్టేసి ఇదేసి వాళ్ళ మీద గ్రాడ్యుయేట్ చేసినట్టు అలా కాకుండా కంప్లీషన్ ఆఫ్ ది ఇయర్. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి అర్థమైంది ఏదన్నా సరే సెలబ్రేషన్ చేసుకుంటేనే. సో అందుకని ఇది ఒక గ్రాడ్యుయేషన్ పార్టీ అంటాం మేము, మోర్ దెన్ ద గ్రాడ్యుయేషన్ డే కన్నా. ప్రతిదానికి ఒక థీమ్ ఉంటుంది ప్రతి గ్రాడ్యుయేషన్ డేకి. ఈసారి థీమ్ అరౌండ్ ద వరల్డ్ అని. సో డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ అండ్ డిఫరెంట్ కంట్రీ యొక్క ఫ్యాక్ట్స్, వాళ్ళ డాన్సెస్ అండ్ అన్ని పిల్లలే చేశారండి. మాట్లాడడం ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ చిన్న పిల్లలే మాట్లాడుకున్నారు, వాళ్ళే డాన్స్ వేశారు.